హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మనం చేయబోతున్నాం. ఎందుకంటే మనకి ఎస్ఎస్సిలో ఒక కొత్త కండిషన్స్ అయితే మనకు వచ్చాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తప్పకుండా దీనికోసం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్సి వాళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి ఓల్డ్ వెబ్సైట్ తీసివేసి కొత్తగా వెబ్సైట్ అయితే పెట్టడం జరిగింది. ఓల్డ్ వెబ్సైట్ అందరికీ తెలిసిందే, ssc.nic.in. ఇది ఓల్డ్ వెబ్సైట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వెబ్సైటు ssc.gov.in అనే కొత్త వెబ్సైట్ వచ్చింది కదా. ఈ వెబ్సైట్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్కరూ ఎనీ ఎస్ఎస్సి ఎగ్జామ్, ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్కైనా అప్లై చేసేటప్పుడు తప్పకుండా వాళ్ళు ఈ ఓటీఆర్ ఉంటేనే అక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవుతుంది. మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా మళ్ళీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు, అంటే ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఎస్ఎస్సి ఎగ్జామ్, లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 9 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయాలన్నా నెక్స్ట్ వచ్చి ఎంటీఎస్ కానీ, సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, జీడీ కానీ, ఎస్ఎస్సి జేఈ కానీ, ఎస్ఎస్సి సిపిఓ కానీ, ఏ నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా మీకు ఓటీఆర్ ఇంపార్టెంట్. అయితే ఆల్రెడీ చాలామందికి ఓటీఆర్ ఉన్నదే, బట్ ఇప్పుడు ఆ ఓటీఆర్ మరి పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు కొత్త వెబ్సైట్ లాంచ్ చేస్తున్నారు. ఆ కొత్త వెబ్సైట్ లాంచ్ చేసేటప్పుడు మీరు కూడా ఒక కొత్త ఓటీఆర్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే గవర్నమెంట్ ssc.gov.in అనే వెబ్సైట్ కొత్తది లాంచ్ చేశారో, అది ఆల్రెడీ లాంచ్ అయింది. మనకి 19 ఫిబ్రవరి నుంచి అది మనకి ఓపెన్ కూడా అయ్యింది. 19 ఫిబ్రవరి 2024 నుంచి వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఓటీఆర్ చేయించుకోవాలి. ఆల్రెడీ పాత ఓటీఆర్ ఉన్నవాళ్ళు కూడా లేదా కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా ఓటీఆర్ చేసుకోవాలి. దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అని ఉంటుంది, ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు మీ ఓటీఆర్ని కొత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓటీఆర్ లేకపోతే మీరు ఏ ఎగ్జామ్ కూడా రాయడానికి అవకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు ఓటీఆర్ చేయించుకోవాలి, ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా చేసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దీంతో పాటుగా మరొక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. అదేంటంటే ఎస్ఎస్సి కొత్తగా ఒక విషయాన్ని అయితే తీసుకొచ్చింది. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటీఎస్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నారు లేదా సీజీఎల్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నారు, అప్లై చేసేటప్పుడు తప్పకుండా మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అది జనరల్గా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి అంటే 19 ఫిబ్రవరి నుంచి ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేయబోతున్నారో, ఇక్కడ నుంచి కొత్తగా ఏం చేస్తున్నాడంటే, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు తప్పకుండా మీ ఫోటోని అప్లోడ్ చేస్తూ దాంతోపాటుగా మీరు ఎప్పుడైతే అప్లికేషన్ అప్లై చేస్తున్నారో, అప్లై చేసే టైంలో అక్కడ వెంటనే లైవ్, అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ లైవ్ ఫోటో అనేది వెంటనే అక్కడే అడుగుతుంది. మీరు తప్పకుండా అప్పుడే అప్లోడ్ చేసి, అంటే అప్పుడే ఫోటో తీసుకొని లైవ్లోనే ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది కదా. మీరు ఎప్పుడైతే సపోజ్కి ఈరోజు ఎంటీఎస్ నోటిఫికేషన్ మీరు అప్లై చేస్తున్నారు, అప్లై చేసేటప్పుడు నెట్ సెంటర్లో ఉన్నారనుకోండి, అట్ ద సేమ్ టైం మీరు ఆల్రెడీ ఫోటో అప్లోడ్ చేసి ఉంటారు మీ పాత ఫోటోని. అది కాకుండా లైవ్లో ఇలా అయితే లైవ్లో ఉండేటప్పుడు ఆ లైవ్ ఫోటో తీసుకుని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ లైవ్ ఫోటో అనేది తప్పనిసరిగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదు, ఇప్పుడైతే ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఒకవేళ పాత ఫోటో ఉన్నా కూడా లైవ్లో ఉన్న ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్ కనుక. నెక్స్ట్, దీనికి కొన్ని కండిషన్స్, చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ కండిషన్స్ ఎంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉందంటే, చాలామంది ఎస్ఎస్సి వెబ్సైట్కి అప్లై చేసేటప్పుడు వెబ్సైట్ పనిచేయక నైట్ 12 o'clock, 11 o'clock లేదా ఎర్లీ మార్నింగ్ 4 o'clock చేస్తుంటారు. అట్లా చేసేటప్పుడు ఫోటో తీసుకునేటప్పుడు సరిగ్గా రాదు. అక్కడ చాలా క్లియర్గా 4 కండిషన్ చెప్పాడండి. మీరు ఎప్పుడైతే లైవ్ ఫోటో తీసుకుంటారో అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ప్లెయిన్గా ఉండాలి, లైక్ అక్కడ వైట్ కలర్ ఉంటే బెటర్, లేదా ఏదో ఒక ప్లెయిన్ కలర్ మీ బ్యాక్ సైడ్ ఉండు, మీ లైవ్ లొకేషన్ ఉండేటప్పుడు బ్యాక్ సైడ్లో ప్లెయిన్ కలర్ ఉండాలి. అది చాలా ఇన్స్ట్రక్షన్, చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. దాంతోపాటుగా మీరు ఫోటో తీస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ కెమెరా, మీ కెమెరా అనేది మీ ఐ లెవెల్లో ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి, కెమెరా ఐ లెవెల్లో ఉండాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ కెమెరా క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ తీస్తున్నప్పుడు, లైవ్ ఫోటో తీస్తున్నప్పుడు మీరు స్పెటికల్స్ అండ్ సైట్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, స్పెటికల్స్ కానీ హెడ్ క్యాప్ కానీ ఉంటే తప్పకుండా తీసేయాలి.
తీసేసి ఫోటో తీయవలసిన అవసరం అయితే ఉంది. లేకపోతే మీకు అది అప్లోడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ అప్లోడ్ అయినప్పటికీ కూడా మీకు అది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఇది తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది నైట్ చేస్తుంటారు, నెట్ సెంటర్ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చేటప్పుడు వాళ్ళు నైట్ చేయడం వల్ల అది మీకు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉండదు. తప్పకుండా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు నెట్ సెంటర్ వాళ్ళ దగ్గర అయితే మీరే పక్కన కూర్చోవాలి. కూర్చుంటేనే లైవ్ ఫోటో వస్తుంది. లేదా మీరు అప్లై చేసేటప్పుడు తప్పకుండా మీ వెబ్ క్యామ్ కానీ లేదంటే మీ ల్యాప్టాప్ క్యామ్ కానీ మంచి క్వాలిటీతో మీరు ఎగ్జాక్ట్లీ కెమెరా లెవెల్లో చూస్తూ తప్పకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెట్ సెంటర్లో అప్లై చేసే వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు. అప్లికేషన్ మంద కనుక మనం జాగ్రత్తగా ఉండాలి కనుక ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ కొత్త వెబ్సైట్ను ఒకసారి వెరిఫై చేయండి, ssc.gov.in. ఓకేనా? ఇది కొత్త వెబ్సైట్. ఆల్రెడీ పాత వెబ్సైట్ మీకు తెలుసు కదా, ssc.nic.in. ఇది ఇంకా మరి పనిచేయదు. మీ కొత్త వెబ్సైట్ మాత్రమే మనం పనిచేస్తుంది. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకొని మీరు ఓటీఆర్ను కూడా కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఆల్రెడీ చాలామంది ఓటీఆర్ ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కొత్త వెబ్సైట్లో పెట్టడం వల్ల అందరికీ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది. అసలు ఈ కొత్త వెబ్సైట్ లాంచ్ చేయడానికి కారణం కూడా చెప్తున్నాను. ఎందుకంటే కొత్త వెబ్సైట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్సికి అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా అప్లికేషన్ అనేది వెంటనే అప్లోడ్ అవ్వదు. ఆ సర్వర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికే ఈ కొత్త వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కొత్త వెబ్సైట్లోనే మొత్తం ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీంతోపాటుగా ఇంకేమైనా మీకు మ్యాథ్స్ డౌట్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని వీడియోస్ ఇచ్చాను, అవి చూడండి. ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం, మెటీరియల్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అది మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.